రూప నేను రన్ చేస్తున్న హోటల్ భారీ నష్టాల్లో ఉంది. ఎంతో ప్రేమతో కట్టుకున్న ఈ ఇల్లు అమ్మక తప్పదా? రేపు బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇల్లుని జప్తు చేస్తున్నారు. మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి రూప, ఇంకో మార్గం లేదు. ప్రమోద్, మీరు చేసిన భారీ అప్పుల వల్ల నేను మీ ఇల్లు జప్తు చేయవలసి వస్తుంది. మీరు ఏమి అనుకోకండి. అందులో మీ తప్పేముంది సార్, అంతా మా తల రాత. దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి, మనం ఎంత దర్జాగా బతికే వాళ్ళం, ఏంటి మనకి ఇలా జరిగింది? నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని అసలు ఊహించనే లేదు. చాలా బాధగా ఉంది. మనం ఉన్న పొలాన రోడ్డున పడ్డాం, ఏం చేయాలో తోచడం లేదు. ఎవరైనా మనల్ని ఆదుకుంటే బాగుండు దేవుడా. అవును, నువ్వు అన్నట్లుగా దేవుడు కరుణిస్తే బాగుండు రూప. నువ్వు అన్నట్లుగా దేవత ప్రత్యక్షమైంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అవునండి, నిజంగానే దేవత ప్రత్యక్షమైంది. ప్రమోద్, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు అది నాకు తెలుసు, అందుకే నేను మీకోసం వచ్చాను. నేను మీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. అభయధాం ధ్యాధ్యాంద కారాపహాం అని మీరు ఏ వంట చేస్తున్నప్పుడైనా ఆ మంత్రాన్ని జపిస్తే మీ వంటలు అద్భుతంగా రుచికరంగా వస్తాయి. మీరు నష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేదు, అందుకే నేను మీకోసం వచ్చాను. ఇప్పుడు ఈ మంత్రం ద్వారా మీరు లక్షాధికారులు కావచ్చు. మీ హోటల్కి అందరూ కస్టమర్లు తప్పకుండా విచ్చేస్తారు. మీ వంటలు అంత అద్భుతంగా వస్తాయి. జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. మమ్మల్ని కాపాడినందుకు దేవకన్య వెళుతూ వెళుతూ వజ్రాలు వైడూర్యాలు అన్నీ మన కోసం వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మో రూప, ఈ వజ్రాలు వైడూర్యాలతో మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరిపోతాయి. మనం ఇల్లు కూడా కట్టుకో. ఏమండి, కొత్త ఇల్లు చాలా బాగుంది కదా? అవును మరి, 50 లక్షలు పెట్టి కొన్నాను. అంతా ఆ దేవత దయ. అవును మరి. ఏమండి, కాఫీ పెట్టాను, చల్లారిపోతుంది, తీసుకోండి. రూప, రేపే మన 5-స్టార్ హోటల్ ఓపెనింగ్. దానికి కావాల్సిన వంటలన్నీ దేవత చెప్పిన మంత్రాన్ని జపించి తయారు చేయి. అలాగేనండి, నాతో పాటుగా కొంతమంది పనివాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు తయారు చేసేటప్పుడు నేను ఆ మంత్రాన్ని జపిస్తాను. హా సరే. దేవత ఏమని చెప్పింది? అభయదాం జాద్యాంద కారాపహాం. అబ్బా, ఎంత అద్భుతంగా బిర్యానీ తయారైందో. ఆహా, ఏమి సువాసన. అందరు తప్పుకోండి, హోటల్ ఓపెనింగ్ కి పిఎం మోడీ గారు వస్తున్నారు, జరగండి జరగండి. అమ్మో, పిఎం మోడీ గారు వస్తున్నారా? అంటే ఈ హోటల్ ఎంత పెద్దదై ఉంటుంది. ఏమండి, పిఎం మోడీ గారు వస్తున్నారంటే మనం ఎంత పెద్ద స్టేజ్ కి వెళ్ళామో అర్థమవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. వెల్కమ్ మోడీ సార్, రండి. మీ విలువైన సమయాన్ని మా కోసం వినియోగించినందుకు ధన్యవాదాలు మోడీ గారు. ఠీక్ హే ప్రమోద్ సార్, ఇసీ హోటల్ మే ఫుడ్ అచ్చా టేస్ట్ హే. మోడీ గారు వచ్చినందుకు ధన్యవాదాలు. సార్, మీతో సెల్ఫీ దిగుతాం సార్. ఠీక్ హే, చలో లెట్స్ హావ్ ఎ సెల్ఫీ టైమ్.